ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. ఈ ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం, 19వ అధ్యాయం ఇవన్నీ మనం ఇంకా నెక్స్ట్ ఎండింగ్కి వెళ్ళిపోతాం. యూనివర్సల్ ఎండింగ్. ఇదంతా కూడా దేవుని కోపము మానవ సమాజంపై ఎంత తీక్షణంగా ఉంటుందో ఈ 18వ అధ్యాయం. మరి మనం 8వ వచనం నుంచి మనం ఆపాం, అక్కడి నుంచి మనం చదువుకెళ్ళిపోతే సరిపోదు. ఎందుకంటే దేవుని కోపం ఈ మానవ నర సమాజం మీద ఎలా రగిలిపోతుంది అంటే, నమ్ముకున్నవన్నలో నమ్ముకున్నవా నమ్ముకున్నామన్న వారిలో నీతి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ మీ అన్న మీకు పాఠం చెప్పాడు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండే, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై గుడ్ ఫ్రైడే చేయుడి, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై ఈస్టర్ సండే చేయుడి, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై క్రిస్మస్ను చేయుడి, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై మట్టలాదివారము చేయుడి, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై లెంట్ డేస్ పాటించుడి. ఇవి ఎక్కడైనా బైబిల్లో ఉన్నాయండి. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని దేనిని గూర్చేయినా పరిశుద్ధాత్మ దేవుని చేత తండ్రి వ్రాయించాడా? బైబిల్లో వెతుకుదాం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకును బాగా ఆలోచించండి ప్రియులరా. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు వేటిని కాదు దీనిని మాత్రమే చేయండి అని దేనిని గూర్చి అయినా దేవుడు వ్రాయించాడా క్రైస్తవులకు అని ఆలోచిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో రాయబడింది. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా విరువబడిన సిలువ వేయబడిన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చేయుడి, దీనిని చేయుడి, దీనిని చేయుడి, నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చేయుడి. రైట్. తర్వాత పాత్ర ఎత్తాడు, ద్రాక్షరసం. ఈ పాత్ర దాని కిందే ఉంది 27వ వచనం. ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, న్యూ టెస్టమెంట్, న్యూ కవెనెంట్, న్యూ లా, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి, దీనిని చేయుడి, రొట్టె విరచుట దానిని చేయుడి, ద్రాక్షారసము, నా మాంసము కొరకు రొట్టె విరండి, నా రక్తము త్రాగటం కొరకు ద్రాక్షారసం త్రాగండి, దీనిని చేయుడి. ఎప్పుడు చేయమన్నాడు ఈ రొట్టె విరిచే కార్యక్రమం? మనకి ఇదంతా ఏమనిపోయింది, రొట్టె విరిచే కార్యక్రమం ఎప్పుడు చేయమన్నాడు? అపొస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనంలో. అపొస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనంలో ఎప్పుడు చేయమన్నాడు? దీనిని చేయడి, దీనిని చేయడి అని ఆయన ఎప్పుడు చేశాడు అనేది కదా మనకి ఇక్కడ కావాల్సింది. బాగా వినాలి. మోస్ట్ క్రిటికల్ అండ్ లాజికల్ అండ్ పర్ఫెక్ట్లీ చాలా దీర్ఘంగా ఏమంటే, దీని మీద చాలా డీప్ పరిశోధన చేశానండి, చాలా డీప్ పరిశోధన. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, సంఘము ఎప్పుడు చేసింది, క్రీస్తు ఎప్పుడు చేశాడో వద్దు. క్రీస్తు చెయ్యమన్నాడు రొట్టె విరుచుట, క్రీస్తు చెయ్యమన్నాడు, కానీ ఎప్పుడు చెయ్యమన్నాడు, సంఘం ఎప్పుడు చేసింది అని మనం పుస్తకాన్ని చదువుకుంటూ వెళుతుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. మీరు చేయండి, ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు మీరు చేయండి. అందుకే రండి ఆదివారం రొట్టె విరుస్తాం అని, ఆ ఆదివారం గుడ్ సండే అనం మనం. అలాగని బ్యాడ్ సండే ఉంటుందా? అసలు బ్యాడ్ అనేది దేవుని సృష్టిలోనే లేదు, బ్యాడ్ అనేది మనుషుడు పుట్టించిన వాటిలో ఉంది. మనిషి పుట్టించిన బ్యాడ్ గుడ్ని చేసి, దేవుడు సృష్టించిన గుడ్ని బ్యాడ్ చేసింది. దేవుడు సృష్టించిన కాలాన్ని గుడ్డని దేవుడు అంటే
కాలంలో శుక్రవారం మాత్రమే గుడ్డని వీళ్ళు గుడ్డు పెట్టారు దానికి. ప్రియులరా, ప్రిన్సిపాల్స్ అండ్ కోఆర్డినేటర్స్ అండ్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్, మీరు ఇంకా జ్ఞానంలో చిన్నవాళ్ళు అండ్ డిప్యూటీ డైరెక్టర్స్, జాయింట్ డైరెక్టర్స్, మహాజ్ఞాన పంచుల్లోనికి తీసుకువెళ్ళాలని నేను అనుకుంటే మీరు వినమ్రులై నేర్చుకోవటానికి సిద్ధంగా ఉండండి. మీరు వ్యతిరేకిస్తే అక్కడతో నేను ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్తాను, ఎవరికి ఆపేయాలో వాళ్ళకి ఆపేస్తాను. ఎందుకంటే మంచి ముత్యములను పందులు ఎదుట వేయకూడదు. అందుకే ఒక పంది లేచి మా డాడీ దగ్గర బ్లాక్ మనీ చాలా ఉంది అంటుంది. నవ్వొచ్చిందండి ఆ మాట వినగానే. పలానా వ్యక్తి ఇలా అంటున్నాడు అనగానే నవ్వొచ్చింది నాకు. మంచి ముత్యములు పందులు ఎదుట వేయకండి. వాళ్ళు అర్థం చేసుకోరు దాన్ని, అపార్థం చేసుకుంటారు. మనీ మైండ్ పీపుల్, డబ్బు పిచ్చిన్నవాడు అనేక యాంగిల్స్లో సాతానుకు బానిసగా ఉంటాడు. ఎందుకంటే ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండడు, ఒకటి ధనం, రెండు దేవుడు. కనుక తండ్రైన దేవుడు ప్రపంచం మీద చాలా విపరీతమైన కోపంలో ఉన్నారాయన, కనుక దాన్ని సర్వనాశనం చేయాలి. సమాజంలో ఏది గొప్ప అని ప్రజలు పొగుడుతున్నారో ఆ గొప్ప అనే దాన్ని సర్వనాశనం చేయటమే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. 18వ అధ్యాయం, 17వ అధ్యాయం, 16వ అధ్యాయం, 17వ అధ్యాయం, 18వ అధ్యాయం, 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథంలో ఎండింగ్ ప్రారంభం నుంచి అనుకోండి, కానీ తీవ్ర స్థాయిలో స్పందించింది దేవుడు. 17, 18, 16 అధ్యాయాల్లో ఆయన తీవ్రస్థాయిలో స్పందిస్తాడు. ఈ మనీ అనే క్రూరమృగం గురించి, ఈ ఆడంబరాల గురించి, గొప్పల గురించి, పేరు ప్రఖ్యాతుల గురించి. ఈ బాబిల్ అన్న దాన్ని ఎందుకు తీసుకోవడం అంటే ఆకాశం అంటే శిఖరం, లోకంలో గొప్ప పేరు, ఇదే కదండి, రెండే కదండి వాళ్ళవి. అందుకే వాళ్ళను దారుణంగా చిత్రహింసలు పెట్టాలి, వాళ్ళు దారుణంగా పనిష్ చేయాలి, వాళ్ళు బ్రతుకుంటుండగానే చావు చూపించాలి అనే దేవుని యొక్క మహోగ్రత. ఇక్కడ నుంచి 8వ వచనం చదువుకు వెళ్ళిపోతారండి. రూపకాలంకారంలో రాయబడినటువంటి ఆయన ఆవేదన, ఆయన బాధ, ఆయన మానసిక వ్యధ, మానవ సమాజం అది ఎందుకు పనికిరాంది? మానవ సమాజం ఏమంటే ఉప్పు అంటే ఊదేస్తే పోద్దండి, వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోద్ది. ఉప్పు అంటే ఉదిస్తే పోద్దండి వ్యవస్థ. ఇక చదువుకు వెళ్తాను, మీరు జాగ్రత్తగా వినండి. అందుచేత 8వ వచనం, 18వ అధ్యాయం ప్రకటన గ్రంథం, 8వ వచనం, అందుచేత ఒక దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును, దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తుగా కాల్చివేయబడును, దానితో వ్యభిచారం చేసి సుఖభోగములు అనుభవించిన భూరాజులు దాని బాధ చూసి భయాక్రాంతులై దూరమును నిలబడి దాని దహన దుమ్మును చూసినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బాబిలు మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఆకాశాన్నంటే శిఖరం కడదాం, పేరు తెచ్చుకుందామనే మానవ సమాజానికి పెట్టిన ముద్దు పేరే బాబెలు. బాబెలు మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక గడియలోనే నీకు తీర్పు తీర్చివచ్చాను కదా అని చెప్పుకుందరు. లోకములోని వర్తకులను పట్టణమును చూచి ఏడ్చుచు దానితో బిజినెస్ చేసిన వాళ్ళంతా తమ సరుకులను అనగా బంగారం, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నారబట్టలు, ఉదారంగు బట్టలు, పట్టుబట్ట, రక్తపు వర్ణపు బట్టలు మొదలైన సరుకుల ప్రతి విధములైన దబ్బమునాను ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, హోమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటినన్నిటినీ, గుర్రములను, రథములను, దానములను, మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడునూ కొనడు. నీ ప్రాణము ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయాను. రమ్యమైనదివన్నీ, దివ్యమైనవన్నీ నీకు దొరకకుండా నశించిపోయినవి, ఇక అవి ఇక మీదట కనబడనే కనబడవని చెప్పుకొనుచు దాని
గూర్చి దుఃఖపడుచు దుఃఖపడుదురు. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరకులు వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నారబట్టలను ధూమర రక్తపు వర్ణ వస్త్రములను ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా ఆకాశమని అంటే శిఖరము పేరు గొప్పగా చేసుకుందాం. మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యమును ఒక్క గడియలోనే పాడైపోయినా అని చెప్పుకొనుచు దాని బాధను చూసి భయాక్రాంతులై దూరమును నిలుచుందురు ప్రతి నావికుడు. ఎక్కడికైనను సభరు చేయు ప్రతివాడును ఓడవారును సముద్రము మీద పనిచేసి జీవనము చేయు వారందరూ దూరముగా నిలిచి దాని దహన ధూమము చూచి ఈ మహాపట్టణము సమానమైన మహాపట్టణముతో గతంలో సమానమైనది ఏది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో, ఆ మహాపట్టణం అందులో సముద్రము మీద ఓడలగల వారందరూ దాని ఎందలి ఆర్థిక వ్యయము చేత ధనవంతులైరి. అది ఒక్క గడి అధిక ధనము చేత అది ఒక్క గడియలో పాడైపోయేనే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండరు. పరలోక మా పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాన్ని గురించి ఆనందించుడి ఏలయనగా ఆమె చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. మనకి ఆకరణ వల్ల ఆధార్పు మాటలు చెప్పాడు. అంటే దాన్ని చూసి మీరేమీ అసూయపడిన అవసరం లేదు. దేవుడు దానిని శిక్షిస్తాడు, ఆ శిక్షణలో మనల్ని ఓదారుస్తాడు. ఇప్పుడు చదవబడిన పాఠ్యభాగ అంత కూడా దేవుడు కోపం రగిలిపోతుంది ఈ లోకం మీద, ఈ లోక స్నేహం మీద. దానితో స్నేహం చేసిన వారందరూ ఏడుస్తారు, బాధపడతారు, నలిగిపోతారు. దానితో యుద్ధం చేసిన వాళ్ళు అనగా మనం వాక్యం చెప్పి యేసుక్రీస్తుని గురించి బోధించి మనల్ని అవమానించింది లోకం ఇన్ని చెప్తున్నా, కానీ దేవుడు మనకే అవాదారుస్తున్నాడు. అపోస్తు పరిశుద్ధులారా అంటే పరలోకమా, పరలోకమా, పరలోకానికి వారసులైన క్రైస్తవులారా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాని గురించి ఆనందించుడి ఏలయనగా ఆమె చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. మనకి ఆకరణ వల్ల ఆధార్పు మాటలు చెప్పాడు. అంటే దాన్ని చూసి మీరేమీ అసూయపడిన అవసరం లేదు. దేవుడు దానిని శిక్షిస్తాడు, ఆ శిక్షణలో మనల్ని ఓదారుస్తాడు. ఇప్పుడు చదవబడిన పాఠ్యభాగ అంత కూడా దేవుడు కోపం రగిలిపోతుంది ఈ లోకం మీద, ఈ లోక స్నేహం మీద. దానితో స్నేహం చేసిన వారందరూ ఏడుస్తారు, బాధపడతారు, నలిగిపోతారు. దానితో యుద్ధం చేసిన వాళ్ళు అనగా మనం వాక్యం చెప్పి యేసుక్రీస్తుని గురించి బోధించి మనల్ని అవమానించింది లోకం ఇన్ని చెప్తున్నా, కానీ దేవుడు మనకు అవాదారుస్తున్నాడు. అపోస్తు పరిశుద్ధులారా అంటే పరలోకమా, పరలోకమా, పరలోకానికి వారసులైన క్రైస్తవులారా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాని గురించి ఆనందించుడి ఏలయనగా ఆమె చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. అందరితో అయిపోయిందండి. మళ్ళా మళ్ళా ఎలా మళ్ళా పరీక్ష ఉండి మళ్ళా శిక్ష అమలు చేస్తున్నాడు. దాని మీద 31వ వచనం తర్వాత బలిష్ఠుడైన ఒక గొప్ప తిరుగుటరాజు దూత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగుటి రాతి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఇలాగూ మహాపట్టణమైన బాబిలు వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి నీ కనపడకపోను మహాసముద్రం అడుగునికి పోతుంది. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండరు ఒకప్పుడు, జనములన్నీ నీ మాయమంత్రముల చేత మోసపోయిరు ఒకప్పుడు. కావున వైమానికుల యొక్కయు బోరలు ఊదువారి యొక్కయు శబ్దముకి ఎన్నడను నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయి శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమో కనబడడు. తిరుగుటి ధ్వని ఇక ఎన్నడను నీలో వినపడదు. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు. పెండ్లి కుమారుడి స్వరమును నీలో ఇక ఎన్నడను వినబడవని చెప్పాను. అంటే శుభకార్యాలు శుభకార్యాలు నత్యంగా ఏమి ఉండవు కను సర్వనాశనం. మరియు ప్రవక్తల యొక్క పరిశుద్ధుల యొక్క భూమి యొక్క వధింపబడిన వారందరి రక్తము ఆ పట్టణములో కనబడిన నేను. వాట్ ఎ డేంజరస్ అండ్ పనిష్మెంట్. ప్రియమైన దేవుని పిల్లలారా, అరిచి గీపెడుతుంటా ఉండే మాట్లాడేటప్పుడు చాలామంది పిల్లలు అరిచి గీపెడుతున్నప్పుడు నాకు ఆయాసం వచ్చేస్తుంటుంది. ఎందుకు ఇంత పెద్ద స్వరం గొంతు పాపం చించుకొని మాట్లాడుతున్నారు
బాధ అండి, సమాజాన్ని చూసిన బాధ. రక్తం కరిగిపోతుందండి, రక్తం వేడెక్కుతున్నప్పుడు దాన్ని కరగబెట్టాలి. ఆ మాటల్లో కరుగుతుంది, ఆ వేదనలో కరుగుతుంది, ఆ కష్టాల్లో కరుగుతుంది. అందరం బాధపడుతున్నాం. నిజమైన దేవుని పిల్లలు సమాజాన్ని చూసి బయటకు వెళ్ళటానికి భయం అండి, రోడ్డు మీదకి వెళ్ళటానికి భయం. చూడకూడని ఎన్నో దృశ్యాలు ఆడవాళ్ళ మధ్య, పిల్లల మధ్య, మగవాళ్ళ మధ్య. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ బజారుకో లేదా ఇంకెక్కడికో వెళ్ళేటప్పుడు మీరు బయలుదేరుతారా? ఒకసారి వ్యవస్థను చూడండి. స్కూలుకు వెళ్ళే పిల్లల, స్కూల్ నుంచి వస్తున్న పిల్లల, రోడ్ల మీద తిరిగే యవనస్తుల, రోడ్ల మీద నిలుచుండి మాట్లాడే యవనస్తుల, ఆడపిల్లల, మగపిల్లల, పెద్దవాళ్ళ, గమనించండి. అందరూ కూడా ఏదో కావాలి, ఏదో చేయాలి, దేని కొరకో ఆలోచిస్తూ నడిచేవాళ్ళు నడుస్తుంటారు, మాట్లాడేవాళ్ళు మాట్లాడుతుంటారు, కూర్చొని విచారించేవాళ్ళు విచారిస్తుంటారు. సమాజం అంతా సర్వనాశనం అయి పరుగులు తీస్తుంది. ఒక్కరు వాయిలో ఒక్కరు దేవుడు, వ్యవస్థ ఏంటి? ఈ ప్రశ్నలు లేవు ఎవరికి. పాపం జాన్సన్ గారు వాళ్ళ యేసస్ అండి గుడ్ ఫ్రైడే గురించి మాట్లాడాడు. గుడ్ ఫ్రైడే రోజు వాళ్ళు పెట్టిన పేరండి, ఎందుకు ఏడుస్తున్నారు? యేసుప్రభు సిలువ మోస్తుంటా, నా గురించి ఆడవకండి అన్నాడు కదా. నీ గురించి ఆడవని చెప్పడం నువ్వెవరు, నువ్వు చెప్తావు ఆడవకండి, అక్కడ మేము ఏడుస్తాం. ఆ రోజు వాళ్ళు నిన్ను వెంబడిస్తూ ఏడ్చారు, ఈరోజు మేము గుడికి వెళ్ళి ల్యాంటెడ్ డేస్ అని ఏడుస్తాం. ఆ రోజు వాళ్ళు నేను సిలువ దిగబెట్టేటప్పుడు ఒకరోజు ఓ పూట ఏడిచాం, ఈరోజు 40 రోజులు ఏడుస్తాం. ఏంటండి ఆ పెంకితనం? ఏమండి, ఒక పాఠాలు చెప్పే మాస్టర్గా వీళ్ళు చేసే పనులు చూస్తుంటే బడిలో ఏంట్రా నువ్వు రాశావు, కాకి కదరా రాయాలంటే, లేదు కాకి అని నేను రాయను, కేకాన్ని రాస్తానంటాడు. అప్పుడు వాడిని కొట్టాలనుకుంటాం, శిక్షించాలనుకుంటాం, గోడ కుర్చీ వేయించాలనుకుంటాం, తల్లిదండ్రులు కంప్లైంట్ చేయాలనుకుంటాం. ఒక మాస్టరు విద్యార్థి ప్రవర్తనను బట్టి, విద్యార్థి విర్రవీగుడితనాన్ని బట్టి ఎంత సఫర్ అవుతాడండి ఆయన. ఒక గురువుగారు సతమతం అయిపోతుంటాడు, ఏంటి వీళ్ళకి ఎలా పాఠాలు చెప్పడం. ఈరోజు ఒకప్పుడు నేను బడికి వెళ్తే ఒక ఈవెన్ 1 సెకండ్ 1 మినిట్ లేట్ అయినా బయట నిలబడిపోమనేవాళ్ళండి. మా క్లాస్ టీచర్ కానీ హెడ్ మాస్టర్ కానీ అప్పటికుంటే బయట స్టాండ్ అప్ అవుట్ సైడ్ అంతసుగా ఉన్నటువంటి ఈ లోక విద్యా విధానం. ఈరోజు నీ క్లాసులో ఉండొచ్చు, క్లాసులో వెళ్ళిపోవచ్చు, బడికి రావచ్చు, బడికి రాకపోవచ్చు, టీచర్ని గౌరవించవచ్చు, టీచర్ని హేళన చేయొచ్చు, టీచర్తో డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడచ్చు, టీచర్తో గౌరవంగా ఉండవలసిన అవసరతలు ఉండకపోవచ్చు. బా, వ్యవస్థ పాడైపోయింది కదా. నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్, ఇన్ ఎవరి పిన్ టు పిన్ ఇన్ ద వరల్డ్ వ్యవస్థ డిస్టర్బ్ అయిపోయిందండి, పాడైపోయింది. పాడైపోయిన వ్యవస్థకు పాడైపోయినట్టుగానే చట్టాలు చేస్తున్నాయండి ప్రభుత్వాలు, ఓన్లీ ఫర్ ఎలక్షన్స్. అధికార పీఠాలు ఎక్కాలని, అధికార పీఠాలు ఎక్కి కోట్ల కోట్లు ప్రజలను దుల్లగొడి దందా చేయాలని, కూడబెట్టుకోవాలని, ప్రపంచ బ్యాంకుల్లో కోట్ల రూపాయలు దాచుకోవాలని, పదవి కావాలి. ఆ పదవి రావాలి అంటే ప్రజలకు అనుకూలమైన చట్టాలు చేయాలి. అంటే అనుకూలమైన చట్టాలు అంటే వాళ్ళు చేసిన తప్పులని చూచి చూడనట్టుగా చూడకుండా పోవటమే చట్టం, ధర్మం, న్యాయం. వీటికి అర్థాలు మారిపోయాయి. అంటే టోటల్గా వ్యవస్థ పొల్యూట్ అయిపోయిందండి. అంతవరకు ఎందుకండి క్రిస్టియానిటీకి వస్తే, అసలు క్రిస్టియానిటీయే
మీ పారంపర్య ఆచారముల వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. నిరర్థకము చేయుదురు మీ పారంపర్య ఆచారముల వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. నిల్ అర్థం అంటే అర్థం లేనిదిగా వాక్యాన్ని చేశారు. గుడ్ ఫ్రైడే అని బ్యాడ్ ఫ్రైడే చేశారు. క్రీస్తు లేచాడు, ఏ ఆదివారం లేచాడో మనకు తెలియదు. క్రీస్తు సిలువైపడ్డాడు, ఏ రోజు సిలువైపడ్డాడు అవి చేయని అవసరం లేదు. ఆ రోజులు మనం పాటించడం అవసరం లేదు. ఆయన చనిపోయింది నీకోసం, ఆయన లేచింది నీకోసం. దట్ ఈస్ గాస్పల్. మరణ, సమాధి, పునరుద్ధానం, ఈ మూడు మాటల్లో సువార్త, గాస్పల్ అనేది పుట్టిందండి. చూడండి, సువార్త అనేది పుట్టిందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ప్రారంభం 3 వచనాలు ఏంటి సువార్త అంటే? మరణ, సమాధి, పునరుద్ధానము. లేఖనాలు క్రీస్తు పుట్టక ముందే వ్రాయబడిన లేఖనాల ప్రకారం క్రీస్తు సమాధి చేయబడాలా? లేఖనాల ప్రకారము క్రీస్తు పునరుద్ధానుడై లేవాలి, మరణం అవ్వాలి, సమాధి చేయబడాలి, పునరుద్ధానుడై లేవాలి. ఈ మూడిటిని సువార్త అని బైబిల్ చెప్పింది. డెఫినిషను చూడండి, మళ్ళీ చదువుతాడు. నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుస్తున్నాను, మీరు దానిని అంగీకరించాలి, దాని ఎందు స్టాండ్ అవ్వాలి. మీ విశ్వాసము, మీ నమ్మకం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త, 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 మరణ, సమాధి, పునరుద్ధానము, నేను ఏ ఉపదేశ రూపముగా, నేను ఏ ఉపదేశ రూపకముగా మరణ, సమాధి, పునరుద్ధానం, సువార్త, సువార్త, సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా, ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉంటారు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనాల ప్రకారము మూడవ దినమును లేచిపోయాడు. దిస్ ఈజ్ గాస్పల్, దిస్ ఈజ్ సువార్త. ఇది జ్ఞాపకం ఉంచుకోమంటే గుడ్ ఫ్రైడే జ్ఞాపకం ఎక్కడ చెప్పాడు బైబిల్లో? ఈస్టర్ సండే ఎక్కడ చెప్పాడు దేవుడు బైబిల్లో? ఏమండి పిచ్చుకుపోతుంది కదండి, 50 ఏళ్ళండి. ప్రతి ఏడాది నాకు షాక్ అయిపోద్దండి ఈ రోజులు రాగానే. అయితే ఇంకా నేర్చుకోరా? నేను మాట్లాడి 50 ఏళ్ళైనా నిజం ప్రజల మధ్యకు వెళ్ళలేదు అంటే ఎక్కడండి ఇంకా ఏమవ్వాలి? అందుకే నిజంగా ఈ ప్రకటన గ్రంథంలో ఆయన కోపాన్ని ఆలోచిస్తుంటే 20వ వచనంలో 18వ అధ్యాయ 20వ వచనంలో పరలోకమా పరిశుద్ధులారా అపోస్తులారా, పరలోకమా దేవదూతలారా పరిశుద్ధులారా భూమి మీద ఉన్న క్రైస్తవులారా అపోస్తులారా పంపబడిన వారులారా ప్రవక్తలారా తండ్రి చేత పంపబడిన వారులారా, దాని గురించి ఆనందించుడి బాబెలు గురించి ఇయ్యాలి అనగా ఆమె చేత మీకు కలిగిన తీర్పు, మీ బాధ, మీ కన్నీరు, మీ ఆవేదన ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్! నిజంగా అండి దేవుడు ఓదార్పిచ్చాడండి ఆ మాట. అందుకేనండి ఈ వాద ఇలాంటివన్నీ సమాజంలో జరగక ఒక 50% నేను డ్యామేజ్ అయిపోతున్నానండి. ఎప్పుడు మారుతుంది ఈ ప్రపంచం అని నిద్ర పట్టదండి ఒకసారి రాత్రుల్లో. ఎప్పుడు మారుతుంది ఈ ప్రపంచం? విపత్తులు అంటారా? జరగని విపత్తు లేదు, జరిగే ప్రతి విపత్తు కొత్తదిగా వస్తుంది. నాశనానికి తీసుకెళ్తున్నాడు యూనివర్స్ని. కొత్త రోగాలుగా మందులే లేవు. ప్రసన్నబాబు మాట్లాడిన మాటలు కొత్త రోగాలు, కొత్త రోగాలుగా మా మందులే లేవు. ఇంకా పాత రోగాలుగా మందులు ఎక్కడ? ఇప్పుడు వ్యాక్సిన్, మీ వ్యాక్సిన్ దాటేది వచ్చేసింది భయంకరమైనటువంటి కరోనా ఎన్నో రూపాల్లో.
వ్యాక్సిన్ కనిపెట్టేసరికి ఇంచుమించు 1.5 ఇయర్ అయిందండి వ్యాక్సిన్ వచ్చింది. ఇప్పుడు వ్యాక్సిన్ ఇప్పుడు వచ్చింది 1.5 ఇయర్ కరోనా ఎంటర్ అయిన తర్వాత వ్యాక్సిన్ వచ్చింది. కొన్ని దేశాలకు ఇంకా వ్యాక్సిన్ వెళ్ళలేదు. మన దేశంలో వ్యాక్సిన్ వేసుకోకుండా వాళ్ళకి వాళ్ళు చావడానికి సిద్ధపడుతున్నారు. చావనం ఉండే వాళ్ళు మనం ఏం చేయలేము. భయంకరమైన రోగాలు వస్తున్నాయండి. ముందు వచ్చిన రోగాలకే మందులు లేవు. ముందు వచ్చిన కరోనాకే వ్యాక్సిన్ ప్రజలకు అందలేదు ఇంకా పూర్తిగా ప్రపంచ ప్రజలకి. మరి ఇప్పుడు వచ్చిన వ్యాక్సిన్ కొత్త రూపాలు, నో మెడిసిన్, దేవుని కోపం రగిలిపోతుంది. అందుకంటున్నాడు పరలోకంలో ఉన్న కోటాను కోట్ల దేవదూతలారా, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మీరు ఎదురు చూస్తున్నారు కదా, మీరు ఏడుస్తున్నారు కదా, ఏడవకండి. పరిశుద్ధులారా, భూమి మీద ఉన్న క్రైస్తవులారా, పరిశుద్ధులు అంటే ఎవరు? క్రీస్తు రక్తం చేత కడుగుబడిన వారు. పరిశుద్ధులారా, మీరు ఏడుస్తున్నారా? మీరు ఏడవకండి. అపోస్తులారా, పంపబడిన వారులారా, తండ్రి చేత పంపబడిన వారులారా, పంపబడిన వారు అని అపోస్తలుడు పంపబడినవాడు, తండ్రి చేత పంపబడినవారు, క్రీస్తు చేత పంపబడినవారు, పరిశుద్ధాత్మ వల్ల పంపబడినవారు, సంఘము ద్వారా పంపబడినవారు, వీళ్ళందరూ అపోస్తలు అంటారు. బాగా తండ్రి చేత పంపబడినవారు, క్రీస్తు చేత పంపబడినవారు, సంఘము ద్వారా పంపబడి పరిశుద్ధాత్మ ద్వారా పంపబడినవారు, సంఘము ద్వారా పంపబడినవారు, పంపబడినవారు అపోస్తులారా, పరిశుద్ధులారా, క్రైస్తవులారా, పరలోకమా కోటాను కోట్ల దేవదూతులారా, ఈ గుడ్ న్యూస్ ఏంటో గుడ్ న్యూస్. పరలోకవాసులారా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాని గురించి ఆనందించండి. దాన్ని వేస్తున్నందాన్ని ఎలయనగా ఆమె చేతమే కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. పట్టణానికంటే బావిలుగా అనుకోకండి. ప్రపంచ ధర్మాన్ని అధర్మానికి అక్రమాలకు 24వ వచనం వచ్చేసరికి చివరి వచనం ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడనను. చంపేస్తాను వాళ్ళని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రతి వాళ్ళని చంపేస్తాను. చావంటూ క్షణంలో వచ్చిన చావు కాదు వాళ్ళకి, ఎవర్ లాస్టింగ్ డెత్, ఎవర్ లాస్టింగ్ పనిష్మెంట్. ఒక క్షణంలో పళ్ళ చక్రంలోకి వెళ్ళి ముఖం ముక్కలైపోయి రక్తం వస్తుంటే గాయం బాధ అనుభవిస్తావో, ఆ బాధ ఆ గంటతో ఈ శరీరం ఆ పళ్ళ చక్రంలోకి వెళ్ళి గైమా కొట్టబడుతుంది. ఒక క్షణమే ఉంటుంది ఆ బాధ. కానీ నువ్వు దేవుని విధించే ఈ శిక్ష మాత్రం ఒక క్షణం, యుగ యుగాలు అనుభవించే బాధ. అంత భయంకరమైన శిక్ష ఎందుకు దేవుడు అమలు చేస్తున్నాడు? ఈ సమాజం గుర్తించుతా అంటే ఇంకానా గుర్తించుతా? గుర్తించకపోతే మీ కళ్ళ ముందే పోతారు వాళ్ళు అంటున్నాడు దేవుడు. మనకు ఆదరణ, మనకు ఆదరణ, ఓదార్పు, పిల్లల్ని ఓదారుస్తున్నాడు. అప్పుడప్పుడు చూడండి, పెద్ద పిల్లాడు చిన్నపిల్లాడు తమ్ముని కొట్టేసి వెళ్ళిపోతే వాడు ఏడ్చుకుంటూ నాన్న దగ్గరికి కానీ అమ్మ దగ్గరికి కానీ వస్తే వాడు తలని ముడుతూ, నాయన అన్నయ్య కొట్టాడా నిన్ను, రానే చెప్తాను వాడిని, రానే వాడిని చెప్తాను, పూర్తిగా ఉతికేస్తాను అని కానీ ఆ మాటలు వినగానే ఎంతో సేద పొందుతాడండి వాడు. మా నాన్న నన్ను కొట్టినందుకు మా అన్నని కొడతాడు, అది అదే ఆనందం ఈరోజు మీకు ఉండాలి. ఏ సమాజం అయితే మనల్ని దూషించిందో, ఏ సమాజం అయితే మన మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికిందో, ఏ సమాజం అయితే మనల్ని అక్రమకారులుగా ఎంచిందో, ఏ సమాజం అయితే మన మాటలు వినకుండా మనల్ని తోసిపొచ్చిందో, ఏ సమాజం అయితే మనల్ని రక్తం కారినట్టుగా బాధపరుస్తుందో, ఆ సమాజాన్ని చంపేస్తాను, చీల్చి చంపుతాను. ఈ చంపటం అనేది నిత్యము ఎవర్ లాస్టింగ్ అవుతుంది అన్నాడంతే. అది తెలుసుకుంటే మనుషులు బాగుపడతారు, అది మనుషులు తెలుసుకునే పరిస్థితుల్లో లేరు. గాడ్ బ్లెస్ యూ. రేపు కలుసుకుందాం.